హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మెడిసిన్ రివ్యూ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాలా పాపులర్, చాలా ఎక్కువగా యూస్ అయ్యేటువంటి పెబ్రెక్స్ ప్లస్ టాబ్లెట్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్, ఫుల్ రివ్యూ చేద్దాం. అంటే ఏ వ్యాధికి చికిత్సలో భాగంగా దీన్ని మనం యూజ్ చేస్తాము, దీని డోస్ ఏంటి, దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి అనే విషయం గురించి మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్, ఫుల్ రివ్యూ చేద్దాం. ఫ్రెండ్స్, మనం డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరికి చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫస్ట్ టైం మనకి నా వీడియోస్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మెడిసిన్ కి సంబంధించి, స్కిన్ కేర్ కు సంబంధించి నేను పెట్టే వీడియోస్ ని మిస్ కాకుండా చూడడం కోసం ఫ్రెండ్స్, ఇంకా మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దామండి. ముఖ్యంగా సర్వసాధారణంగా ఈ పెబ్రెక్స్ ప్లస్ టాబ్లెట్ యొక్క యూస్ వచ్చేసి, ఉపయోగం వచ్చేసి జ్వరానికి, జ్వరంతో పాటు వచ్చేటువంటి బాడీ పెయిన్స్ కి, దగ్గుకి, పడిశానికి, అలాగే ముక్కు దిబ్బడకు, ముక్కులోంచి ఏమైనా నీరు కారుతున్నా, కళ్ళ నుంచి నీరు కారుతున్నా, కళ్ళలో ఏమన్నా మంటగా ఉన్నా కూడా ఈ టాబ్లెట్ పనిచేస్తుందండి. ముఖ్యంగా ముక్కు బ్లాక్ అయిపోయినా కూడా, అలాగే అలర్జిక్ రియాక్షన్ వల్ల ఏమన్నా దురదగా ఉన్నా, లేక స్కిన్ ర్యాషెస్ ఉన్నా కూడా ఈ టాబ్లెట్ చాలా చక్కగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పుకోవాలంటే దగ్గు, పడిశానికి, అలర్జీకి, అలర్జిక్ రియాక్షన్స్కి, దురదకు, జ్వరానికి, బాడీ పెయిన్స్కు, ముక్కుల నుంచి నీరు కడుతున్నా, కళ్ళ నుంచి నీరు కడుతున్నా, అలాగే కళ్ళల్లో ఏమన్నా మంటగా ఉన్నా, ముక్కు ఏమైనా బ్లాక్ అయిపోయినా కూడా ఈ టాబ్లెట్ చాలా చక్కగా పనిచేస్తుందండి. చాలా పాపులర్ టాబ్లెట్, చాలా ఎక్కువ యూస్ అయ్యే టాబ్లెట్ ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్, ఇక దీని డోస్ గురించి మనం మాట్లాడుకుంటే, 12 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా సరే దీన్ని ఉదయం రాత్రి యూజ్ చేయొచ్చండి, సందర్భాన్ని బట్టి 3 పూట్ల యూజ్ చేయొచ్చు. అలాగే 5 సంవత్సరాల పైన, 12 సంవత్సరాల లోపల ఉన్నవారైతే దీన్ని హాఫ్ టాబ్లెట్ యూజ్ చేయొచ్చండి. ఇంకా దీని సైడ్ ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే, చాలా రేయర్గా చాలా తక్కువ కొన్ని సైడ్ ఎఫెక్ట్ ఉంటాయండి. అది వచ్చేసి ముఖ్యంగా కడుపులో నొప్పి, తలనొప్పి, అలాగే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం సమస్యతో పాటు నోరు పొడిబారడం, అలాగే శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బందిగా ఉండడము, అలాగే ముఖం మీద వాపు రావడము, అలర్జిక్ రియాక్షన్, స్కిన్ రియాక్షన్స్ అటువంటి సమస్యలతో పాటు దురదగా ఉండడం, అలాగే వికారంగా ఉండడం, ఇటువంటి సమస్యలు ఉంటే ఉండొచ్చండి చాలా రేయర్గా ఫ్రెండ్స్. ఇంకా ఈ టాబ్లెట్స్ యూజ్ చేసిన మెడిసిన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇందులో పారాసెటమాల్ 500 mg యూజ్ చేశారండి. ఈ పారాసెటమాల్ గురించి మనందరికీ తెలిసిందే, ఇది జ్వరానికి పనిచేస్తుంది, జ్వరంతో పాటు వచ్చిన లైట్గా ఉండే బాడీ పెయిన్స్ కూడా ఇది పనిచేస్తుందండి. అలాగే ఇందులో వచ్చేసి పెనల్ఫెరిన్ అనే మెడిసిన్ యూజ్ చేశారండి, పెనల్ఫెరిన్ హైడ్రోక్లోరైడ్ అనే మెడిసిన్ యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా వచ్చేసి ఇది ఒక నసల్ డికంజెస్టెంట్ మెడిసిన్ అండి. ఇది అంటే మూసుకుపోయిన ముక్కుని ఇది ఓపెన్ చేయడానికి, అలాగే ముక్కు దిబ్బడా ఉంటే ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి. అలాగే ఇందులో క్లోర్పినిర్మన్ మొలెట్ కూడా యూజ్ చేశారండి, ఇది ముఖ్యంగా దగ్గు, పడిశాని, ఒక యాంటీ హిస్టామిన్ల అలర్జీ కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే, 42 రూపీస్ 10 పైసా అండి, 10 టాబ్లెట్స్ ఉన్న స్ట్రిప్ వచ్చేసి. ఇంకా దీన్ని తయారు చేసిన కంపెనీ వచ్చేసి ఇండికో రెమెడీస్ కంపెనీ తయారు చేసిందండి, చాలా మంచి కంపెనీ ఇది కూడా ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఏ మెడిసిన్ అయినా, ఏ టాబ్లెట్ అయినా డాక్టర్ గారి సలహా మేరకు మీరు యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, సీ యూ, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.